హలో సార్, సో ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది కూడా మా స్టూడియో దృష్టికి వచ్చింది రీసెంట్గా. జనరల్గా ఒక ఆటో డ్రైవర్ వాళ్ళ వైఫ్ వచ్చేసేసి మేడ్గా అంటే హౌస్ కీపింగ్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. అయితే జనరల్గా ఏంటంటే ఆ కమ్యూనిటీలో అక్కడ ఎలా ఉంటుందంటే ఏదైనా కానీ కొంచెం జరిగితే ఇంకొంచెం యాడ్ చేసి చెప్పడం అనేది కొంచెం చీప్ మెంటాలిటీస్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి గురించి అతనికి వాళ్ళ హస్బెండ్కి ఆ సరౌండింగ్ పీపుల్ కొంచెం ఏదో బ్యాడ్గా చెప్పారు. చెప్పినప్పుడు అతను దాని గురించి థింక్ చేసి అతను ఒక సైకోలా మారి ఆ అమ్మాయిని నెక్ కట్ చేసేసి తర్వాత అతను కూడా హ్యాంగ్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇవి కేవలం అనుమానాలతోనే జరుగుతాయా, లేకపోతే ఇలాంటి చెప్పుడు మాటలు విన్న తర్వాత వాళ్ళల్లో ఏమైనా రియాక్షన్స్ మొదలవుతాయా, దాని గురించి చెప్పండి సార్. సో ఇది యూజువల్గా ఏంటంటే ఎవరైనా అవ్వచ్చు, చుట్టుపక్కల అంటే జనాలు మాట్లాడేవి ఎక్కువగా పట్టించుకోవడం, చెప్పుడు మాటలు అంటారు కదా, చెప్పుడు మాటలు పట్టించుకోవడము, వాటి వల్లనే కాదు ఇంకా విషయం కూడా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఆ పర్సన్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకున్న మైకంలో ఈ మాట వినడము, ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ సస్పిషియస్నెస్ అన్నమాట. సార్, ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఒక విషయం చెప్పిన దానికి ఆల్కహాలిక్ ఒక పర్సన్ ఒక విషయం చెప్పిన దానికి డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో వాళ్ళు వేరే విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఆ పర్సెప్షన్ అనేది మారుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న మైకంలో కానీ ఒకవేళ వాళ్ళు విన్నారు, అది ఎప్పటికీ ఉండిపోతుంది వాళ్ళలో. వాళ్ళ ఆల్కహాల్ అనేది మైకం దిగిపోయినా కూడా వాళ్ళలో అది ఉండిపోతుంది అన్నమాట. ఇంకొకటి, ఈ ఆల్కహాల్ అనేది వాళ్ళలో అనుమానం పుట్టిస్తుంది అన్నమాట. వాళ్ళలో ఈ డెల్యూజన్స్ అంటాము, అంటే భార్య మీద కానీ ఇట్లా అనుమానాలు, వేరే వాళ్ళతో సంబంధం ఉన్నట్టు, అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు వాళ్ళలో ఆలోచనలు పుడతాయి అన్నమాట ఆల్కహాల్ వల్ల. సో దీన్ని డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం అన్నమాట, సైకియాట్రిక్ టర్మినాలజీలో డెల్యూజన్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం. సో అట్లాంటి విషయంలో వాళ్ళు భార్య ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎమ్మటే పడడము, లేకపోతే వాళ్ళ బట్టలు చెక్ చేయడము, లేకపోతే వాళ్ళ ఫోన్ కాల్స్, ఫోన్ రికార్డింగ్స్ చెక్ చేయడము, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు ఈ అనుమానాలతో. ఇదొకటే కాదు, వాళ్ళలో ఒకవేళ అంటే స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బు, లేకపోతే డెల్యూజనల్ డిజార్డర్ అనే ఒక మానసిక జబ్బు కూడా ఉండే అవకాశాలు ఉంటే వాళ్ళలో కూడా ఈ అనుమానాలు అనేవి సహజంగా మనం చూస్తుంటాం. ఓకే, ఈ డెల్యూషన్స్ అనేవి కామన్గా ఈ సైకోటిక్ డిజార్డర్స్లో మనం చూస్తుంటాం. ఓకే, సో జనరల్గా ఈ అనుమానం అనేది కూడా అది కూడా సమ్ కైండ్ ఆఫ్ డిసీజే. అవును. ఓకే, సో దాని డిసీజ్ అనాలా డిజార్డర్ అనాలా? దాన్ని డిజార్డర్ అనొచ్చు, ఎందుకంటే వాటితో పాటు వేరే లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళలో ఈ అనుమానాలు ఒకటే కాదు, ఈ స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బులో వాళ్ళ చెవులో మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఇలాంటివి కూడా మనం మెడిసిన్స్ తో క్యూర్ చేయొచ్చా? డెఫినెట్ గా మెడిసిన్స్ తోనే క్యూర్ అవుతుంది ఈ అనుమానాలు అనేవి, లేకపోతే ఈ చెవులో మాటలు వినిపించడము, ఈ స్కిజోఫ్రీనియా అనే ఒక మానసిక జబ్బులో ఈ లక్షణాలు ఉంటే మనము ఈ మందులు ఉంటాయి అన్నమాట, యాంటీసైకోటిక్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. యాంటీసైకోటిక్ మెడికేషన్స్తో మనం ట్రీట్ చేయగలిగితే తొందరగా ట్రీట్ చేయాలి. డీలే చేసినా లేట్ చేసినా కూడా మనము అది చాలా ముదిరిపోతుంది అన్నమాట ఆ అనుమానాలు అనేవి. ఎన్ని మందులు పెట్టినా తర్వాత ట్రీట్మెంట్ ఉండదు అన్నమాట. సో ఎమ్మటే ఒక 2 వీక్స్లోనే కనీసం వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై చేసి తొందరగా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకురాగలిగితే మనం తొందరగా మెడిసిన్స్ ఇచ్చి దాన్ని క్యూర్ అనేది చేయొచ్చు అన్నమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో ఇంకొక విషయం విన్నామంటే ఇదేదో ఫ్రెండ్స్ త్రూ తెలిసింది. ఒక ఆంటీ, ఒక పెద్ద ఆవిడ, ఆవిడకి ఆల్రెడీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళే మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్న ఆవిడ, ఆవిడేదో ఒక మూవీ చూస్తుంటే ఆ మూవీలో హీరో హీరోయిన్ని చంపినట్లు, సారీ హీరోకి ఒక హెల్త్ ఇష్యూ ఉన్నట్లు తెలిసింది. ఏంటి అంటే ఏదైనా ఎత్తుగా ఉన్న బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవాలని, లేదంటే పక్కనున్న మనిషిని చంపేయాలని చెప్పేసి ఇలాంటిది ఏదో ఒక సీన్ చూసిన దగ్గర నుంచి ఆవిడకి ఒక భయం స్టార్ట్ అయింది. అంటే పక్కన పడుకున్న వాళ్ళ హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ మనవాళ్ళని కానీ మనవరాళ్ళని కానీ ఎవరినైనా కానీ ఆవిడ పక్కన పడుకుంటే చంపేస్తానేమో అని చెప్పేసి, లేకపోతే ఏదైనా ఒక పాయిజన్ బాటిల్ కనబడితే ఏదైనా మర్చిపోయి నేను ఆ పాయిజన్ తాగేసేస్తానేమో అని చెప్పేసేసి ఇలా డిఫరెంట్గా ఆవిడలో రకరకాల థాట్స్ రావడం జరుగుతుంది. అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఆవిడకి ఒక రకమైన షివరింగ్ వచ్చేసేసి నాకు కొంచెం సేపట్లో ఏమైపోతుందో అని చెప్పేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. జనరల్గా ఇలాంటి థాట్స్ ఎందుకు వస్తాయి? సో దీన్ని మనము ఓసీడీ అనొచ్చు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లు ఏంటంటే ఉట్టి చేతులు కడుక్కోవడము, శుభ్రంగా ఉంచుకోవడము, అది ఒక్కటే కాదు ఆలోచనలు,
కంటిన్యూస్గా వస్తుంటాయి, రిపీటెడ్ థాట్స్ వాళ్ళ కంట్రోల్ లేకుండా విపరీతంగా వచ్చేస్తుంటాయి. వాళ్ళలో ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోయి బాగా డిస్ట్రెస్ వచ్చేసి నిజంగా ఇది చేసేస్తానేమో, చుట్టుపక్కల ఉంటే ఏదైనా తీసి అంటే వేరే వాళ్ళకి హాని చేస్తానేమో అని, లేకపోతే ఇందాక మీరు అన్నట్లు పాయిజన్ తీసుకొని తాగేస్తానేమో అన్నట్లు అట్లా ఆలోచనలు వస్తాయి. సో వాటికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తుంటారు, కానీ చాలా యాంగ్జైటీ వచ్చేసి వాళ్ళకి ఆ కంట్రోల్ అనేది కాదనమాట. కొంతమంది కంట్రోల్ చేసుకోగలుగుతారు కానీ దే విల్ గివ్ అప్ లేటర్. సో అట్లాంటి సందర్భాల్లో మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇప్పించాలన్నమాట. ఇది సహజంగా మనము యూజువల్గా ఏంటంటే చిన్న వయసులోనే మొదలవుతుంది, అంటే 10 ఇయర్స్ పిల్లల్లో కూడా మనం సహజంగా చూస్తుంటాం అన్నమాట ఈ ఓసీడీ అనేది. ఇది లేట్ ఏజ్లో వచ్చిందంటే, అంటే 50+ కానీ 40+లో వచ్చిందంటే దానికి వేరే కారణాలు కూడా ఉంటాయన్నమాట. మెదడులో ఏమైనా సమస్య ఉన్నా, అంటే ఏమన్నా క్యాన్సర్ కానీ లేకపోతే ఏదన్నా అంటే బ్లీడ్ అవ్వడం కానీ లేకపోతే ఇంకేమన్నా గ్రానులోమాస్ అంటే టీబీ కానీ అట్లాంటి సమస్యలు, బ్రెయిన్ ట్యూబర్క్లోసిస్ అంటాము, వాటి వల్ల కూడా ఈ సమస్యలు అనేది మనము కొత్తగా చూస్తుంటాం. 40 సంవత్సరాల వయసు దాటినా కూడా మనం అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వన్స్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి థాట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనము దానికి తగ్గట్టు బ్రెయిన్ స్కాన్స్ అనేవి చేసుకున్నట్లయితే మనము ఈ సమస్య అనేది ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.